అవి నారుమడిలో చలి తీవ్రతను అరికట్టే విధానాల గురించి చర్చించుకుందాం. రైతు సోదరులు రబీలో వరి పంటను సాగు చేసేటప్పుడు తక్కువ కాల వ్యవధి కలిగిన రకాలను సాగు చేయడం జరుగుతుంది. ఈ రకాలైన 1010 కూనారాం సన్నాలు, బతుకమ్మ, జేజీఎల్ 24423, తెల్ల హంస, ఐఆర్ 64 అనే రకాలని దొడ్డుగింజ రకాలుగా సాగు చేయడం జరుగుతుంది. సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎన్ఆర్ 15048, దీన్నే తెలంగాణ సోనా అని కూడా అంటారు, కేఎన్ఎం 1638, జేజీఎల్ 3844, అంజనా వంటి రకాలని కూడా సాగు చేయడం జరుగుతుంది. రబీలో మనకు చలి తీవ్రత మన 3 మండలాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ మండలంలో అధికంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి చలి నుండి నారుమడిని కాపాడడం కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం నారుమడి వేసుకునే పొలాన్ని 4 వైపులా సమానంగా చదును ఉన్న పొలాన్ని ఎంచుకొని 2 నుంచి 3 సార్లు దుక్కి దున్నుకొని గొర్రుతో చదును చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దుక్కిలో నారు ఎదుగుదల కోసం 2 గుంటల నారుమడికి 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల పొటాష్ అనే ఎరువుల్ని చివరి దుక్కిలో వేసుకొని దున్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత విత్తనాన్ని నానబెట్టేటప్పుడు విత్తనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండజిమ్ అనే మందుని వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత మండగట్టుకోవడం జరుగుతుంది. మండగట్టిన విత్తనం 2 నుంచి 3 రోజుల్లో మొలక రావడం లేదా ముక్కు పగలడం జరుగుతుంది. ఈ ముక్కు పగిలిన విత్తనాల్ని ఎత్తైన నారుమడులలో చల్లుకోవలసి ఉంటుంది. ఎత్తైన నారుమడిలో చల్లుకుంటే ఈ మొలక వచ్చిన విత్తనం మురగకుండా, అదేవిధంగా ఈ నారుమడికి నీళ్లు తీయడం పెట్టడం అనేది చాలా సులువుగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విత్తనం అలికిన తర్వాత 5 రోజుల దాకా మొలకొచ్చిన విత్తనం ఎండిపోకుండా ఉండడం కోసం రోజు నీళ్లు పెడుతూ తీస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే మొలక వచ్చిన ప్రతి విత్తనం మొక్కగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఆ మొలక వచ్చిన విత్తనం కొంతవరకు ఎండిపోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మొలక వచ్చిన విత్తనాన్ని నారుమడిలో అలుక్కొని ప్రతి మొక్క నారుగా ఎదిగే విధంగా చూసుకోవాలి. నారు 10 నుంచి 12 రోజుల దశలో ఉన్నప్పుడు ఏపుగా ఎదగడం కోసం నారుమడిలో 2 కిలోల యూరియాని పైపాటుగా చల్లుకున్నట్లయితే నారు ఏపుగా పెరిగి చలి తీవ్రత నుంచి కొంతవరకు రక్షించుకునే అవకాశం ఉంది. నారు దశలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని గమనించినప్పుడు ఈ నారుమడి పైన ఇనుప చువ్వలు లేదా వెదురు బొంగులను ఏర్పాటు చేసుకుని వాటిపైన టార్పాలిన్లు లేదా ఈ పాలీవినైల్ సాయంత్రం పూట అమర్చుకొని పొద్దున పూట తీసుకోవడం చేస్తే కొంతవరకు మనం చలిబారు నుంచి నారుమడిని కాపాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో 2 గుంటల నారుమడికి 2 క్వింటాల కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వానపాముల ఎరువుని కూడా వాడి ఈ చలి తీవ్రత నుంచి నారుమడిని రక్షించుకోవచ్చును. అదేవిధంగా ఈ రబీ నారుమడిలో ఎక్కువ శాతం ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా అగ్గి తెగులు మరియు కాండం తొలుచు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి నారు ప్రధాన పొలంలో 1 వారం రోజులకి పీకి వేస్తాము అనే సమయంలో ఈ 2 గుంటల నారుమడికి 250 నుంచి 300 గ్రాముల క్లోరాంత్రనిలిప్రోల్ చల్లుకోవచ్చును. అదేవిధంగా ఈ నారుమడికి 2 ml పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథైలిన్ అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఆశించే ఆకుమచ్చ తెగులును మొదటి 20 నుంచి 25 రోజుల వరకు రక్షించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మెలకువలు పాటించి రబీలో నారుమడిని చలి తీవ్రత నుంచి అధిగమించుకోవడం జరుగుతుంది.